నమస్తే, మీ పేరు? నా పేరు దేవరపల్లి విజయరాజు. ఏం చేస్తున్నారు? మేము విటిపిఎస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎంప్లాయీస్ అందరికీ న్యాయం చేశానని చెప్పేసి, గత ప్రభుత్వం కంటే నిన్నగా ఇచ్చాను ఏం చేసినా సరే అని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? పాదయాత్ర చేసే టైంలో విద్యుత్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం రెగ్యులర్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ మాకు మాట ఇచ్చాడు, తర్వాత వచ్చాక గెలిచాక ఆ మాట తప్పని మడని తప్పనని మా అందరికీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ 25,000 మంది ఉంటాం మేము మొత్తం, మొత్తానికి ఎన్నుపోటు పొడిచాడు. లాస్ట్కి 22 పిఆర్సీ రావాలి మాకు, 22 పిఆర్సీ కూడా ఇవ్వకుండా 23 మాకు పిఆర్సీ చేశాడు. మాకు 22 నుంచి రావాలి, ఒక్కొక్కరికి 25 నెంబర్, 25,000 మందికి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి మాకు ఎగ్గొట్టేశాడు. అట్లాగే ఎంప్లాయీస్కి అయితే తీరా నష్టం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎంప్లాయీస్ది అయితే ఒక్క ఓటు కూడా పడదు. టీచర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, విద్యుత్తులు కానీ, అసలు విద్యుత్తులు అయితే ఒక్కడు కూడా ఒక్క ఓటు కూడా పడదు. విద్యుత్తులది ఎంత నష్టం చేశాడంటే, ఒకప్పుడు సిటీ లిమిట్ మొత్తం 20% ఉండేది హెచ్ఆర్ఏ, వాళ్ళకి ఇప్పుడు బాగా తీరా నష్టం చేశాడు. 12%, 16% అట్లా నాశనం చేశాడు. అసలు ఎంత ఘోరంగా అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మరీ అణగదొక్కేస్తాడు ఈ ప్రభుత్వం. ఒక్క ఓటు కూడా పడదన్నమాట. కేవలం బాగా కాంట్రాక్ట్ కార్మికుల్ని బాగా మోసం చేశాడు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని పర్మనెంట్ చేస్తా అన్నాడు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు చాలా నంబర్1గా చేశాడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని, మొత్తాన్ని రెగ్యులర్ చేశాడు. అలాగే జగన్ కూడా వస్తాడు, మాటిస్తాడు, మాటిస్తే మడం తప్పనన్నాడు అని అందరూ 25,000 మంది కుటుంబాలు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆయన మాకు తీరని అన్యాయం చేశాడు. ఒకప్పుడు మేము జింకాన గ్రౌండ్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన మా కోసం వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తున్నాను, ఒక 6 నెలలు ఆగండి, మీ కష్టాలన్నీ తీర్చేస్తాను, మీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్లో వెలుగు నింపుతానని చెప్పాడు. అసలు ఏనాడు కూడా ఆయన, అసలు కనీసం మా వెళ్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోవాలి. మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పవర్ మినిస్టర్, ఆయన కోసం తిరిగి మా మొత్తం కూడా వాళ్ళు పాపం తిరిగి కాళ్ళు అరిగిపోవడం, చెప్పులు అరిగిపోవడం తప్ప అసలు ఇంత కూడా చేసింది పాపం లేదు. ఓన్లీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర నష్టంతో ఓడిపోతాడు. తీవ్ర నష్టం జరుగుతుంది దానికి, మొత్తం నాశనం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పను మడం తిప్పను అన్నాడు, నాశనం అయిపోతాడు. ఒకటి మళ్ళీ ఓ మాట తప్పను మడం తప్పనని ముందు తీసేస్తాను ఆడవాళ్ళందరికీ, అప్పుడే ఓటు అడుగుతానని చెప్పాడు, అది కూడా లేదు. మరి ఏ మొహం పెట్టుకొని వచ్చి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఓటు అడుగుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. అది ఒకటి. ఇంకా రేషన్ బియ్యం ఇంటింటికి వస్తాయంట, ఎందుకు ఇంటింటికి? ఎంత నష్టం, ఎంత ఖర్చు అవుతుంది దానికి? మన ఊరికే ఉండేది అప్పుడు డిపో, అందరూ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడు కావాలి అప్పుడు 10 వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఒకరోజు వస్తున్నారు, పొద్దుంటే వస్తారంట. పొద్దుంటే మన అందరం వర్క్కి వెళ్ళిపోవాలి, డ్యూటీలకు వెళ్ళిపోవాలి, ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళిపోవాలి. పని మానుకొని ఆ వ్యాన్ వస్తుంటే ఆ వ్యాన్ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. ఒకప్పుడు మన అందరం పొద్దున్న పనికి వెళ్ళిపోయే వాళ్ళం, 7 to 8 వచ్చి రేషన్ కొట్టు 10 to 11 కానీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మనం చాలా ఫ్రీగా తీసుకునేవాళ్ళం, అది కూడా పోయింది. ఈ అంతా డబ్బులు దండక పనులు తప్ప ఏం లేదు. సోమరబోధన చేయడం, పథకాలు చెత్త పథకాలు, అందరికీ సోమరబోధన చేయడం. ఆటో డ్రైవర్కి డబ్బులు అంటాడు, ఇంకా అందరికీ పిచ్చి పిచ్చి అన్నీ అందరినీ సోమరబోధన చేసి కూర్చోబెడుతున్నాడు. మనకేమో 10 రూపాయలు ఇస్తున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు, ఆయన మన దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏ విధంగా అంటే లిక్కర్ విధంగా. ఆయన పెద్ద మోసగారు అనమాట. ఎట్లా అంటే, ఏ విధంగా నమ్మిస్తున్నాడంటే, ముందు తాకుండా ఉంటారు మీ మొగుళ్ళు, అందుకనే మేము ముందు రేట్లు పంచుతున్నాం అని చెప్తున్నాడు. అది పెద్ద బూటకం. ఎంత మనీ సంపాదిస్తున్నాడంటే అంత మనీ సంపాదిస్తున్నాడు ఒక్క లిక్కర్ మీద. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఆ డబ్బులు మొత్తం. ఈసారి కలిసి వస్తున్నాయి కదా 3 పార్టీలు, ఎంతమంది కలిసి వచ్చినా నేను గెలుస్తాను 175 అని సవాల్ చేస్తున్నారు కదా. అదే ఇప్పుడు మనం ఏం చేస్తాము, దొంగ వచ్చాడు అనుకో మన ఇంటికి, ఏం చేస్తాం నైట్ పూట? అందరం కలిసి కొట్టి పంపించేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక పెద్ద దొంగ. ఆ దొంగని మనం తరిమి కొట్టాలంటే ఒక పౌరున్న పవన్ కళ్యాణ్, ఒక అనుభవం ఉన్న 40 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, వీళ్ళందరూ కలిస్తేనే ఆ పెద్ద దొంగని ఢీ కొట్టగలమని. వీళ్ళ ముగ్గురు కలిసి ఏకమై ఆ యొక్క నియంత పాలన దించాలని వాళ్ళ ముగ్గురు కలిశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి పారిపోవడం ఖాయం, ఉంటే బెంగళూరు పౌరుతాడు. అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడు, ఈయన కూడా రేపొద్దున అదే గతి పట్టుద్ది కన్ఫామ్గా. అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉండవు అంటారు? వన్ సైడ్ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 175కి 151 జగన్కి వచ్చాయి. ఈసారి మనం దానికన్నా 2-3 సీట్లు ఎక్కువ వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారికి.
పవన్ కళ్యాణ్ గారు పవర్ ఏంటో ఆ రెండు జిల్లాల్లో చూపిస్తారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ పిఠాపురంలో నెంబర్ వన్గా గెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. లక్ష మెజార్టీతో గెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జగన్ గారు, వాళ్ళ చెల్లె ఇప్పుడు వాళ్ళ మీద తిరగబడుతుంది. ఇప్పుడు కడపలో వేసింది అవినాష్ రెడ్డి మీద. కడపలో కూడా నెంబర్ వన్గా గెలుస్తుంది షర్మిల.